నమస్తే భయ్యా మీ పేరు ఏం పేరు మండీలో మొత్తం సీతాఫల బండి తిరుగుతున్నా ఎట్లా ఎట్లా ఉందా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అంటున్నారు అందరు తిరుగుతున్నారు సరే మేము అందరిని అడుగుతున్నాం అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరిని అడుగుతున్నాం మహిళలను అడుతున్నాం యువకులను అడుగుతున్నాం వృద్ధులను అడుగుతున్నాం ఎట్లా ఉంటుంది మీ కాలనీ ఎంతవరకు డెవలప్ అయింది బాగుందా మీరు అంతా హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు మరి ఈసారి ఎవరికి అనుకుంటున్నారు మీరు నా ఏజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అన్న ఫార్టీ సిక్స్ ఇయర్స్లో లాస్ట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో ఎంత డెవలప్ అయింది అంతకుముందు నేను చూడలే ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ పద్మారావు సార్ ఎంత డెవలప్ చేసినారు మా బస్తీకి కానీ సీతాఫుల రవీంద్రనగర్ రవీంద్ర మాణికేశ్వరి నగర్ పిట్టల బస్తీ వాళ్ళందరికీ ఫస్ట్ థింగ్ పిట్టల బస్తీలో ఎప్పటి వరకు ఎవరు చూడలే ఆడ దగ్గర దగ్గర థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఇల్లు పద్మరాసారి ఇప్పించినారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మళ్ళీ దాని తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయ్యే ముందు వాళ్ళ దగ్గర త్రీ ల్యాక్స్కి కేసీఆర్ సార్ ఒక స్కీమ్ చేసినారు ఇల్లు కట్టడానికి గృహలక్ష్మి ఆ ఇల్లుకి కూడా వాళ్ళకి చాలా మంచిగా హెల్ప్ అయింది ఎలక్షన్ కూడా డిక్లేర్ అయింది దాని తర్వాత అది ఆపేసినారు మళ్ళీ మా రవీంద్రనగర్ కాలనీలో మీరు వచ్చి చూడండి చుక్క నీళ్ళు కూడా ఆగదు ఫ్లైఓవర్ కానీ మాది రవీంద్రనగర్ సీతాఫలమండి ఫ్లవర్ ఫ్లైఓవర్ కానీ రవీంద్రనగర్ బస్తీ కానీ మాణికేశ్వర్ నగర్ కానీ మన సీతాఫలమండి మండీ కానీ మన పిల్లలు ఏమో ఇలా వారిస్ కూడా వాళ్ళు చదువుతారు సన్ టైమ్స్లో చదువుతారు డైలీ మార్నింగ్ నేను స్కూల్కి వెళ్తా సెవెన్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు రోడ్డు మీదనే ఉంటాను నేను నేను చెప్తున్నా కాదు ఒక్క రూపాయి కూడా ధర్యం భయపడాలి రోడ్ ఎట్లా ఉంది వర్షం పడుతుంది వెళ్ళాలా వద్దా అట్లా ఏం లేదు సూపర్ పద్మారావు సార్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్

एट्लुंदी मल्ली केसीआर रावालनुकुंटुन्नारा मल्ली केसीआर साहब के सर का सीएम मैं एंट्री रामाराव साहब को देखा चंद्रबाबू नायडू साहब को देखा राजशेखर रेड्डी साहब को देखा राजशेखर रेड्डी साहब के, के गुजरने के बाद में तीन दो दूसरे सीएम को भी हौ। देखा हौ। लेकिन केसीआर साहब पुरों को बीट कर दिए पुरों के पूरों को बीट कर दिए कैसा अरे भाई आप बोलो पहले एनटीआर साहब के दौर में गड़बड़ खत्म हुआ कर्फ्यू लगना ओल्ड सिटी में इधर उधर कर्फ्यू लगना फसादात मर्डर गिडर ये सब होते थे अभी के सी आर जब से आए लॉ एंड ऑर्डर कितना कंट्रोल में है मेरे पास घर के पास एक इफ्लू यूनिवर्सिटी है आपको एक छोटा सा इंसिडेंट बोलता हूँ आपको इफ्लू यूनिवर्सिटी है इफ्लू यूनिवर्सिटी के बच्चियाँ जो नॉर्थ के आते हैं साउथ के आते हैं हर स्टेट के बच्चियाँ हैं प्लस अदर कंट्रीज़ के बच्चियाँ भी आते हैं अपने पास उन लोगों के देखो आप उन लोगों का कल्चर अलग रहता है अदर कंट्रीज का कपड़े पहनने का रोड के ऊपर रात में दो बजे तीन बजे भी बच्चियाँ घूमते कोई बच्चे को ऐसा हाथ नहीं लगा लगाता कौन से कंट्री में है आप बताओ मेरे को आप और यही जगह से दूसरे स्टेट में चले जाओ यूनिवर्सिटीज को कितने प्रॉब्लम रहते यहाँ पे मैं बोल रहा हूँ मैं खुद मेरी आंखों से देखता हूँ मैं ये कि इफ्लू यूनिवर्सिटी के बच्चिया रात में दो तीन बजे फॉरनर्स बच्चियाँ घूमते उन लोगों को कोई हाथ नहीं लगाता कोई पूछता नहीं कोई छेड़ता नहीं कुछ नहीं

माइनॉरिटीज़ मैं, की तरफ से पदमारा सर सिर्फ जो पदयात्रा कर रहे हैं सिर्फ डेट याद दिलाने कर रहे okay. तारीख को इलेक्शन है हाँ बोल के उनको जरूरत नहीं है पैदल फिरने की <laughs> अरे भाई इतना अच्छा लीडर कहाँ मिलता भाई okay. इतना अच्छा बेहतरीन लीडर आपको कहाँ मिलेगा बोलो okay. आप ऐसा लीडर मैंने देखा अभी तक अभी तक मेरी 46 47 इयर्स एज है <laughs> दाढ़ी वाइट हो गई बालां चले गए मेरे भी नहीं मैं अब तक तो नहीं देखा ऐसा लीडर